అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ధర్మబోధ, మనందరి కర్తవ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఉదూ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇజతిల్ హసన. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఉత్తమ హితోపదేశంతో మరియు యుక్తితోటి ప్రజల్ని అల్లాహ్ మార్గం వైపునకు ఆహ్వానించు. అభిమాన మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో 40కి మించిన ముస్లిం దేశాలు ఉన్నాయంటే, దాదాపు 170 కోట్ల మంది ముస్లిములు ఉన్నారు అంటే కారణం ఏమిటి? కారకులు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే మక్కా పరిసర ప్రాంతాలు ఆయన ప్రభవింపజేయబడ్డారు. ఆయనచే ప్రసరించిన యొక్క ఆ సత్యకాంతి ప్రపంచవ్యాప్తంగా ఎలా చేరగలిగింది? నిజంగా అనేక మంది యొక్క సహాబాల కృషితోటి, అనేక మంది సజ్జన యొక్క మన యొక్క పుణ్య పండితుల యొక్క కృషితోటి ప్రపంచవ్యాప్తంగా సత్యధర్మమైన ఇస్లాం చేరింది. అల్హమ్దులిల్లా, ఆ యొక్క ధర్మాన్ని స్వీకరించే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాడు. ఎందుకంటే అభిమాన సోదరులారా, సంపద అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచోడికి ఇస్తాడు, చెడ్డోడికి ఇస్తాడు. సంతానం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచోడికి ఇస్తాడు, చెడ్డోడికి ఇస్తాడు. ఆరోగ్యం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచోడికి ఇస్తాడు, చెడ్డోడికి ఇస్తాడు. సన్మార్గ భాగ్యం మాత్రం అల్లాహ్ సుబ్హానహు వతాలా కేవలం తనకు ఇష్టమైన వారికి మాత్రమే ఇస్తారు. ప్రవక్తల సంతానానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా కొన్ని సందర్భాలు ఇవ్వలేదు. ప్రవక్త స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. అలాంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించాడు. మన వరకు ఆ సత్యం వచ్చిందంటే ఆ సత్యాన్ని చేరవేసే వ్యక్తులు ఉన్నారు గనక వచ్చింది. కాబట్టి మన వరకు వచ్చిన ఆ సత్యాన్ని, మనం పాటించే ఆ సత్యాన్ని పలువురి వరకు చేరవేసే యొక్క బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు చాలామంది ప్రజలు సత్య దాహంతో ఉన్నారు, ధర్మ దాహంతో ఉన్నారు. నిజ ధర్మం ఏమిటి, నిజ మార్గం ఏమిటి, ఇహపరాల మోక్షాన్ని కలిగించే, ముక్తిని కలిగించే యొక్క బాట ఏమిటి అని సతమతం అవుతున్నారు. అలాంటి సందర్భంలో మనం అల్లాహ్ ధర్మాన్ని వారికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దీనికి మించిన యొక్క డ్యూటీ మరొకటి లేదు. ఎందుకు అంటే ఇది ప్రవక్తలందరి డ్యూటీ కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ మన కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.